प्रज्ञा मीडिया यूट्यूब चैनल प्लीज लाइक एंड शेयर एंड सब्सक्राइब। श्रीमातृगुरुभ्यां सभायै च नमः। చాలా మంది చాలా తేలిగ్గానే మాట ఏంటంటే, ఏమండి దేవుడు అంటే చూపించండి, చూపిస్తేనే నేను నమ్ముతాను. సరే అలాగే చూపిద్దాం. మరి వెంటనే మనం వేయాల్సిన ప్రశ్న ఇదే, నీకు నేను దేవుణ్ణి చూపించాలి అంటే ముందు నువ్వు నాకు కనబడాలి కదా, నేను నాకు చూపించు. నేను కనబడుతున్నాను కదండి, నువ్వు కనబడుతున్నావా? సరే నీ చెయ్యేది ఇదిగోనండి చెయ్యి, నీ ముక్కేది ఇదిగోనండి, నీ చెవేది ఇదిగోను, నీ కన్నేది ఇదిగోనండి, నీ నోరేది ఇదిగోనండి, నీ కాళ్ళేవి ఇవిగోనండి, మరి నువ్వేవి? ఎందుకంటే నీ కాళ్ళు అన్నప్పుడు కాళ్ళు నువ్వు కాదు, నీ చేతులు ఇది నా చేతులు అని ఎప్పుడైతే అంటున్నావో ఆ చేతులు నువ్వు కాదు. ఇది నా చొక్కా అని అన్నారనుకోండి, అంటే చొక్కా నేను కాదనే అర్థం. కానీ నా కాళ్ళు నా ఇల్లు అన్నాం అంటే ఇల్లు మనం కాదు, నేను వేరు, ఆ ఇల్లు నాది, నా సంబంధమైంది ఇల్లు అంతే, నేనే ఇల్లు కాదు. అలాగే నా కాళ్ళు నా చేతులు నా కళ్ళు నా చెవులు నా ముక్కు నా నోరు ఎప్పుడైతే అంటున్నావో నా లేదా నా శరీరము అని ఎప్పుడైతే అంటున్నావో ఈ శరీరం నువ్వు కాదనే అర్థం. నా శరీరము అని అనుకుంటున్నావు కాబట్టి శరీరం నీది కాదు, శరీరం నీది, నువ్వే శరీరం మాత్రము కాదు. కాబట్టి నిన్ను చూపించు. అదేమిటండి, ఎవరైనా శరీరాన్ని చూపించగలరు, నన్ను ఎలా చూపించగలను కదా? అంటే అవతల వారికి కనబడేది శరీరమే తప్ప శరీరం లోపల ఉన్న జీవుడు లేదా ఆత్మ మాత్రం కాదు. ఆత్మదర్శనం ఎవరు చేయలేరు, శరీర దర్శనమే చేయగలరు. అటువంటప్పుడు భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే భగవంతుని యొక్క శరీరాన్ని చూడాలి. ఆ భగవద్ ఆత్మను ఎలా చూడగలుగుతావు, చూపించమంటావు ఏమిటి? అయితే భగవంతుడి శరీరం ఉందా, ఆ శరీరంతోనే చూపించండి. ఒరే నాయన నీకు నాకు ఒకటే శరీరం, ఇది కూడా మాయదారి శరీరం, ఇవన్నీ ఏదో బాల్యం యవ్వనం కౌమారం వార్ధక్యాలు అవసరంతో నానా బాధలు పడుతూ ఉంటుంది, ఇది ఒక చాలా చిన్న శరీరం, తక్కువ ప్రమాణం ఆయు ప్రమాణం గల శరీరం. కానీ భగవంతుని శరీరాలు ఒకటి కాదు, ఎనిమిది ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎనిమిది శరీరాలు ఉంటాయి భగవంతుడికి. యా సృష్టి స్రష్టు రాజ్యా వహతి విధిహూతం యాహ విర్యాచహోత్రి ఏ ద్వే కాలం విధత్త శృతి విషయ గుణ యా స్థిత వ్యాప్య విశ్వం యా మాహు సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణిన ప్రాణవంత ప్రత్యక్షాభి ప్రపన్న తనుభిరవత వస్తాభిరష్టాభిరీశ అని అభిజ్ఞాన శాకుంతలంలో మహాకవి కాళిదాసు మొట్టమొదట ప్రార్థనగా చెప్పిన ఈ శ్లోకం కనుక అర్థమైతే దేవుడు ఎక్కడ ఉంటాడో మనకు తెలుస్తుందని. ఆ పరమేశ్వరుని యొక్క ఎనిమిది శరీరాలు ఏమిటో ఆయన చెప్పేశాడు. ఏమిటా ఎనిమిది శరీరాలు అంటే, భూమి ఒక శరీరం, నీరు ఒక శరీరం, అగ్ని ఒక శరీరం, వాయువు ఒక శరీరం, ఆకాశం ఒక శరీరం, అలాగే సూర్యుడు ఒక శరీరం, చంద్రుడు ఒక శరీరం, ఇక్కడికి ఏడయ్యాయి. ఈ ఏడు కాక ఎవడైతే భగవంతుణ్ణి ఆరాధిస్తూ జీవితాన్ని ప్రపోతం చేసుకుంటాడో పవిత్రం చేసుకుంటాడో వాడు కూడా భగవంతుని యొక్క శరీరమే. అంటే భగవద్భక్తుడు కూడా భగవంతుని యొక్క ఒక శరీరమే. ఇవి నిత్యం కనిపిస్తున్నాయండి, మనం ఇందులో కనబడంది ఏదైనా ఉందా, ఇంద్రియ గోచరం కాంతి ఏదైనా ఉందా? అంటే మనమందరము నిత్యము కూడా భగవద్ దర్శనం చేస్తూనే ఉన్నాం. కాబట్టి మన శరీరానికి ఏ పాటి గాయం కలిగినా మనం వెలవల్లాడిపోతాం కదా. మరి ఎవరి శరీరానికైనా గాయం చేస్తే వారు ఊరుకోరు కదా. భగవంతుని శరీరాలకు మనం గాయం చేయవచ్చా, ఆ శరీరాలను పాడు చేయవచ్చా? మనం రకరకాల సబ్బులతో శరీరాలు తోముకుని శుభ్రంగా ఉంచుకుంటామే ఏమాత్రం పాడవకుండా, మరి భగవంతుని శరీరాలను కూడా శుభ్రంగా ఉంచవలసిన ఆ కర్తవ్యం మనకు లేదా? కనుక మనం ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు వాడి భూమిని ఎందుకు పాడు చేస్తున్నాం? అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి మలమూత్ర విసర్జనములన్నీ డ్రైనేజీల ద్వారా ఆ నదుల్లోకి పంపించేసి జలాన్ని ఎందుకు మనం పాడు చేస్తున్నాం? అలాగే జలాల్లో కూడా మలమూత్ర విసర్జన చేసి ఎందుకనే ఆ జల కాలుష్యం చేస్తున్నాం? అలాగే వాయువు కూడా రకరకాలైనటువంటి ఆ పొగలన్నీ కూడా వాయువులోకి వదిలేసి వాయు కాలుష్యం చేసేస్తున్నామే. భయంకరమైనటువంటి శబ్దాలతోటి ఆకాశ కాలుష్యం అంటే శబ్ద కాలుష్యం చేస్తున్నామే. ఇలా కాలుష్యాలు చేసి భగవంతుని యొక్క శరీరాలను మనం పాడు చేస్తున్నాం. మనం పాడు చెయ్యలేని శరీరం ఏదైనా ఉందా అంటే ఒక మూడు శరీరాలు ఉన్నాయండి. నాలుగు శరీరాలు మాత్రం మనం ఇష్టోత్తరుడు పాడు చేసేస్తున్నాం.
మన మానవుల మీద ఆయనకు నమ్మకం లేక నాలుగు శరీరాలు ఉన్నా కూడా సరిపోదు వీళ్ళు తగలబెట్టేస్తారని ఆయన పాపం ఆయన ఏం చేశారంటే ఎనిమిది శరీరాలు పెట్టుకున్నాడు. అంటే ఒక ఐదు శరీరాలు పాడు చేస్తున్నాం మనం, కానీ పాడు చెయ్యలేనివి మాత్రం సూర్యుని మనమేం పాడు చేయలేం, చంద్రుని మనమేం పాడు చేయలేం, అగ్నిని కూడా మనమేం పాడు చేయలేం. అందుకనే సూర్య కాలుష్యం, చంద్ర కాలుష్యం, అగ్ని కాలుష్యం ఈ మూడు మాటలు మాత్రం వినపడవు కనుక మనకి. భూకాలుష్యం ఉంది, జలకాలుష్యం ఉంది, వాయు కాలుష్యం ఉంది, శబ్ద కాలుష్యం ఉంది, అంటే నాలుగు కాలుష్యాలు కనపడతాయి. ఐదో కాలుష్యం కూడా ఉంది. అంటే భగవద్భక్తుల్ని కూడా మనం కాలుష్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాడి గురించి వాడు పైకి పెద్ద తపస్సు చేసిన వాడు కనపడతాడులేండి, పైకి ఏదో భక్తుడు నటిస్తాడులేండి, అబ్బో లోపల వాడి వ్యవహారాలు చాలా ఉన్నాయి అని వాడి మీద మనం నిందలు వేస్తాం. అయినను నిజమైన భక్తుడైతే వాటిని పట్టించకూడదు, తామరాకుపై నీటి బొట్టులాగా ఉంటాడు. ఎవడేమనుకుంటే నాకేమిటి, నా ధోరణ నాది వాడు అని ఎప్పుడూ దైవ ధ్యానంతో ఉంటాడు. కనుక భగవద్భక్తుని కూడా మనమేం పాడు చేయలేం. కాబట్టి ఒక నాలుగింటిని పాడు చేయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడైనా మనం ఈ విషయం తెలుసుకుని ఈ భూమిని కానీ నీటిని కానీ వాయువుని కానీ ఆకాశాన్ని కానీ జాగ్రత్తగా మనం కాపాడుకోగలిగితే దానికంటే భగవత్ సేవ మరి ఒకటి ఉండదు. కాబట్టి మన ప్రకృతిని మనం కాపాడుకుంటే అది నిజమైన తపస్సు, అది నిజమైనటువంటి దైవసేవ అవుతుంది. దైవ దర్శనం రోజు చేస్తున్నాం, వీటికి దండం పెట్టుకుందాం. అందుకనే భూమిని భూమాత అంటాం, అలాగే నీటిని వరుణదేవుడు అంటాం, లేదా నీటిని గంగామాత అంటాం, అగ్నిని అగ్నిదేవుడు అంటాం, వాయువుని వాయుదేవుడు అంటాం, అలాగే ఆకాశాన్ని శబ్దబ్రహ్మ అంటాం. ఇవన్నీ కూడా మనం దేవుళ్ళతో ఎందుకు పోల్చారు, దేవుడు శరీరాలు కాబట్టి. లేదా అన్నింటికీ దేవుడి పేరు పెట్టేచ్చు, వీటికి మాత్రం ఎందుకు పెట్టారు నాయన? ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శరీరములు. సూర్యుని కూడా సూర్యనారాయణమూర్తి అంటాం, చంద్రుని ఏకంగా శివుడు నెత్తిమీదే పెట్టుకున్నాడు ఆయన. ఇవన్నీ భగవంతుని యొక్క శరీరాలు. భగవద్భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని గుండెల్లోనే ఉంటాడు. కాబట్టి ఈ ఎనిమిది శరీరాలకి మనం రోజు నమస్కారం చేసుకుంటే భగవంతుని సాక్షాత్తుగా దర్శించి నమస్కరించినట్లే. ఈ విషయం మీరు గ్రహించడంతో పాటు మీ పిల్లలకు కూడా తెలియజెప్పండి. సంస్కారవంతులైనటువంటి భక్తులుగా వారిని తయారు చేయండి. చేస్తారుగా. సెలవు.